దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దీవెన టీవీ అనేటువంటి యొక్క ఛానల్ ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రేక్షకులైన మీ అందరికీ, అలాగే దీవెన టీవీ యాజమాన్య వారికి, ముఖ్యంగా బ్రదర్ నిరంజన్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం ఈ యొక్క దీవెన టీవీ అనేటువంటి ఈ ఛానల్ ద్వారా అనేక మంది దైవజనులను ప్రోత్సహిస్తూ అనేక కుటుంబాలకు ఈ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని, అనేక మందిని దేవుని మార్గంలో నడిపించాలని, లోకంలో నశించిపోతున్నటువంటి వారిని ప్రభు మార్గంలో నడిపించి రక్షించాలి అనేటువంటి ఒక మంచి దృక్పథంతో సహోదరులు నిరంజన్ గారు ఏర్పాటు చేసిన ఈ ఛానల్ బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆలోచన గొప్పది, ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏదో ఒక విధంగా ప్రజలకు చేర్చాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన వారిలో కలిగి, వారు దేవుని యొక్క వర్తమానాన్ని అందించాలంటే కొద్దిమందికి మాత్రమే అందించగలుగుతారు. కానీ ఈ ఛానల్ ద్వారా అయితే అనేక ప్రాంతాలు, అనేక లక్షల మందికి దేవుని యొక్క సువార్త ప్రతి గృహానికి కూడా అందించడానికి వీలుగా ఉంటుంది. కనుక దేవుడు నిరంజన్ గారు ఈ మంచి ఆలోచన కలుగుజేసి ఈ ఛానల్ స్థాపించడానికి దేవుడే సహాయం చేశారు. దేవుని యొక్క తోడు, దేవుని కాపుదల, దేవుని కృప ఉన్నది కనుక ఈ 2 సంవత్సరాలు కూడా విజయవంతంగా దేవుడి యొక్క ఛానల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మాలాంటి దైవజనులు అనేక మంది ఈ ఛానల్లో దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉన్నారు అంటే కేవలం అది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. కనుక ఈ యొక్క దీవెన టీవీ అనేటువంటి ఛానల్ని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నారు. చాలా ఛానల్స్ ఉన్నాయి, కానీ ఈ ఛానల్కి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే దీవెన. ఈ పేరులోనే దీవెన ఉంది. చాలా సంతోషం, ఎందుకంటే ఈ దీవెన అనేది నిరంజన్ గారి కుటుంబానికి ఒక్కరికే మాత్రం కాదు, కానీ ఈ దీవెన, దేవుని దీవెన అనేది ప్రజలందరికీ వెళ్ళాలని, ఈ దీవెన అనేది ప్రతి కుటుంబానికి ఉండాలని, ఈ దీవెన ప్రతి కుటుంబానికి చేరాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్కు దీవెన అనేటువంటి చక్కని నామకరణం చేశారు. ఆ పేరును బట్టే ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంది. ఇంకనూ దేవుడు ఈ ఛానల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరింపచేసి అనేక కుటుంబాలకు ఈ ఛానల్ దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ దీవెన అనేటువంటి ఈ యొక్క మాట కొరకు మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకని అంటే ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే నేను దీవించబడాలి అని, దీవెనలు నాకు కావాలి అని. దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ దీవించబడటానికి ఆశ కలిగి ఉంటారు. దీవెన కొరకు, దీవెనలు పొందుకునేట కొరకు అనేకమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలకు వెళుతూ ఉంటారు. కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల దగ్గరకు వెళ్ళి దీవెనలు కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజున దేవుని యొక్క దీవెన మనకెంతో అవసరం.
దేవుని యొక్క దీవెన మానవ జీవితానికి ఎంతో అవసరమై ఉన్నది. చూడండి, ఈ లోకంలో మనకు అన్నీ కలిగి ఉన్నాం, కానీ దేవుని యొక్క దీవెన కోసం ఇంకా మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనుషుల దీవెనలు వేరు, దేవుని దీవెన వేరు. దీవెన అనేటువంటి ఆ పదం వింటేనే మన హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. దీవించబడటం కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాం, దీవెనలు పొందుకునేట కొరకు ఎంత దూరమైనా మనం వెళుతూ ఉంటాం. మనకు కావలసింది ఏమిటంటే దీవెన. ఈ దీవెన అనేది ఎక్కడ దొరుకుతుంది? దీవెన ఈ యొక్క సమాజంలో ఉన్న వ్యక్తుల దగ్గర దొరికేది కాదు, లేకపోతే సూపర్ మార్కెట్లో దొరికేది అంతకంటే కాదు. ఇది దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవుని యొక్క పాదాల చెంత మాత్రమే ఈ దీవెన అనేది మనకు దొరుకుతుంది. ఎందుకంటే భక్తుడు అంటాడు, నీ కుడి చేతిలో దీవెనలు ఉన్నవి అని. దేవుని యొక్క చేతిలో దీవెన ఉంది, ఆయన కుడి చెయ్యి మనలను దీవిస్తుంది. ఆ దీవెన కొరకు మనం ఆశ కలిగి ఉంటే, ఆ దీవెన పొందుకునుట కొరకు మనం ఆసక్తి కలిగి ఉంటే ఆయన అందరినీ దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని పని ఏమిటంటే దీవించడమే. దేవుని పని దీవించడమే. మనుషుల పనేమో శపించడం అయితే, దేవుని పనేమో దీవించడం. మనిషి ఎప్పుడు కూడా ఎదుటివాడిని శపిస్తూనే ఉంటాడు. మనిషి ఎప్పుడు కూడా ఎదుటివాడు అట్టడుగు స్థితిలోనికి వెళ్ళిపోవాలనే కోరుకుంటూ ఉంటాడు. దేవుడేమో నిన్ను దీవించాలని, నీ గర్భఫలాన్ని దీవించాలని, నీ కలిగిన యావదాస్తిని దీవించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి నిన్ను దీవించడం అంటే ఎంతో ఇష్టం. అందుకొరకే దీవించే దేవుడు, దీవెనలిచ్చే దేవుడు ఈరోజు ఈ దీవెన టీవీ ఛానల్ ద్వారా నీ ఇంటిలోనికి వచ్చారు. ఆయన పాదాల దగ్గర కూర్చొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగినట్లయితే, దేవుని యొక్క వాక్యానికి నీవు నీ హృదయాన్ని అప్పగించుకున్నట్లయితే, ఖచ్చితంగా ఈరోజు ఆ దీవెనలు నీ సొంతం అవుతాయి. ఆ దీవెనలు నీవు నీ కుటుంబం స్వతంత్రించుకోగలుగుతారు. చూద్దాం, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క దీవెన పొందుకోవడానికి ఒక వ్యక్తి ప్రయాసపడుతున్నాడు. ఆది కాండంలో 27వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, ఇక్కడ ఈ వ్యక్తి పేరు యాకోబు. ఆది కాండం 27వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తే, యాకోబు తండ్రి అయిన ఇస్సాకు బహు వృద్ధుడైపోయాడు. ఈ వృద్ధాప్యంలోనికి వెళ్ళిన ఈ ఇస్సాకు కనుదృష్టి మందగించింది. ఆ ఇస్సాకు ఏం చేశాడంటే, ఆ మంచాన్ని పడి ఉండి ఆ వృద్ధాప్యంలో చివరి దశలో ఉన్నటువంటి ఇస్సాకు తన కుమారుడు, పెద్ద కుమారుడు అంటే ఇస్సాకు చాలా ఇష్టం. అందుకే పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి అన్నాడు, కుమారుడా నేను నిన్ను దీవిస్తాను, ఈ దీవెనలన్నీ నీ మీదకు నేను పంపిస్తాను, నేను నిన్ను దీవించాలంటే నువ్వు పని చేయాలి. అదేమిటనగా, నా కొరకు వేటాడి మాంసాన్ని తీసుకుని వచ్చి నాకు ఒక చక్కని భోజనం ఏర్పాటు చేస్తే నేను దాన్ని భుజించి నిన్ను దీవిస్తాను అన్నాడు. తండ్రి యొక్క మాటను తీసుకున్నటువంటి కుమారుడు, పెద్ద కుమారుడు ఏశావు పరుగు పరుగున అడవికి వెళ్ళాడు. కానీ ఈ మాటలు ప్రక్కన ఉండి ఇస్సాకు భార్య అయిన రెబ్కా విని, ఇంటిలోనే ఉన్నటువంటి తన కుమారుడైన, చిన్న కుమారుడైన యాకోబుకి దీవెనలు రావాలని దొడ్లో ఉన్న ఒక గొర్రె పిల్లను అక్కడ మాంసాన్ని తీసి దాంతో వంట సిద్ధం చేసి ఆ గొర్రె చర్మాన్ని లేక ఆ మేక చర్మాన్ని యాకోబుకు కప్పి తండ్రి దగ్గరకు పంపించింది. ఇప్పుడు దీవెనల కోసం యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. ఇస్సాకు దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, తండ్రి నీవు చెప్పినట్లుగానే నేను వేటాడి నీ కొరకు భోజనాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చాను, దీన్ని భుజించి నన్ను ఆశీర్వదించు అన్నాడు. అనగానే అప్పుడు ఇస్సాకు
నేను ఇప్పుడే కదా చెప్పింది, ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది, ఇంత త్వరగా నువ్వు ఎలా చేయగలిగావు అని అంటే అంటున్నాడు కదా, నీ యొక్క దేవుడు ఏం చేశాడు ఇప్పుడు, నా కొరకు దాన్ని త్వరగా దగ్గరకు రప్పించాడు, అందుకే ఆలస్యం చేయకుండా నేను దాన్ని పట్టుకున్నాను, నీ కొరకు సిద్ధం చేశాను అన్నాడు. అసలు ఇంతకు నువ్వెవరు అన్నాడు అనుమానం వచ్చి. యాకోబు అంటున్నాడు, నేను నీ జ్యేష్ఠ కుమారునైన ఏశావుని అన్నాడు. మొదటి అబద్ధం. రెండవ అబద్ధం ఏమన్నాడంటే, నీ దేవుడే దాన్ని, అనగా ఆ వేటాడేటువంటి ఆ జంతువుని నా దగ్గరకు తీసుకొచ్చాడు అని చెప్పాడు. ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇస్సాకు అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చిందంటే, ఇంత త్వరగా తీసుకొచ్చాడు చేశాడని కొంచెం ఏదో నాకు అనుమానంగా ఉంది, కాస్త దగ్గరకు రమ్మన్నాడు. వచ్చి చేతులు తడివి చూశాడు, ఎలాంటి పని ఏదో చేస్తాడని తెలిసి రెప్పక ముందుగానే ఏశావు చేతులు ఆ శరీరం అంతా కూడా రోమములు కలిగి ఉంటాడు గనక మేక చర్మాన్ని కప్పి పంపించింది. ఇస్సాకు కనుదృష్టి సరిగా లేకపోవడాన్ని బట్టి చేతులు తడివి చూశాడు. వెంటనే అన్నాడు, స్వరమేమో యాకోబు స్వరం, చేతులేమో ఏశావు చేతులు అన్నాడు. ఏదేమైనా ఈ యొక్క ఇస్సాకుకు కనుదృష్టి లేదు గనక, చూడలేడు గనక, యాకోబే ఏశావు అనుకుని తెచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి భోజన పదార్థాలని తృప్తిగా భుజించి యాకోబును ముద్దు పెట్టుకుని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఏ విధంగా ఆశీర్వదించాడో 27వ వచనాన్ని మనం చూడొచ్చు. ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. యాకోబును ఈ విధంగా తండ్రి అయిన తన తండ్రి అయిన ఇస్సాకు దీవించి పంపించాడు. ఈ దీవెనలు పొందుకుని యాకోబు తండ్రి దీవెనలు పొందుకుని బయటికి వచ్చి చూసేసరికి ఏశావు వస్తూ ఉన్నాడు. ఇంకేముంది, నా అన్న నన్ను చంపేస్తాడని ఉన్న పాటున బయలుదేరి పరుగు పరుగున వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ అరణ్య మార్గంలో వెళుతూ 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 ఉన్నటువంటి సమయంలో యాకోబుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత తన యొక్క మేనమామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు కొలువు చేసి ఇద్దరు భార్యలను కలిగి బిడలను కలిగి దాసదాసీలతోనూ గొర్రెల మేకల మందలతోనూ పనివారులతోనూ బయలుదేరి సొంత ఇంటికి వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. వస్తూ ఉన్నటువంటి తరుణంలో యాకోబులో ఒక ఆలోచన వచ్చింది, ఒక భయము కూడా వచ్చింది. అదేమిటంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వెళుతున్నాను కదా సొంత ఇంటికి, ఇప్పుడు నా అన్న ఏశావు నా పైన కోపంతో ఉండి ఉంటాడు, నన్ను చంపేస్తాడేమో అనేటువంటి భయముతోనే వెళుతున్నాడు. ఈ లోపల ఒక వ్యక్తి రానే వచ్చాడు, వచ్చి చెప్తున్నాడు, మీ అన్న 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, నిన్ను చంపడానికే వస్తున్నాడు కాబోలు అన్నాడు. ఇంకొంచెం భయం ఎక్కువైపోయింది, అడుగులు తడబడతా ఉన్నాయి, హృదయం అంతా కలవరపడిపోతా ఉన్నాడు. చివరికి ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చాడు. మొదట తన పనివారిని వాళ్లతో కూడా కొంత బహుమానాన్ని ఇచ్చి పంపించాడు. ఏమిటి బహుమానం అంటే, మీ తమ్ముడైన యాకోబు నీకు ఇవ్వమన్నాడు అని ఏశావుతో చెప్పమన్నాడు. అలా రెండు గుంపులుగా వారిని పంపించాడు. మూడవ గుంపుగా తన భార్యల్ని బిడల్ని వారితో కూడా కొంత బహుమానాలను పంపించాడు. వీళ్ళందరిని పంపించిన తర్వాత యాకోబు మాత్రం ఎబ్బోకు రేవు దాటిపోయిన తర్వాత అక్కడే ఉండి ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి మొరపెడుతున్నాడు, దేవా
నేను నా ఇంట్లో ఉండగా నా తండ్రి దీవెన పొందుకున్నాను, ఈ రోజున నీ దీవెన నాకు కావాలి, నీవు నన్ను దీవించాలి అని ఈ యాకోబు దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. దేవునికి ప్రార్థిస్తూ ఉండగా తెల్లవారుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు దేవుని గట్టిగా పట్టుకున్నాడు. వదిలిపెట్టవయ్యా, నీవు మనిషివి, నేను దేవుణ్ణి, ఎవరన్నా చూస్తే బాగుండదని అంటావంటే నీవు నన్ను దీవించేంతవరకు నేను నిన్ను విడిచిపెట్టనని యాకోబు పట్టుబట్టి కూర్చున్నాడు. ఇలా వీళ్ళిద్దర మధ్య రాత్రంతా పెనుగులాట జరుగుతూ ఉంది. దేవునికి యాకోబుకి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. తండ్రి దగ్గర, సొంత తండ్రి అయిన ఇస్సాకు దగ్గర దీవెని పొందుకోవడం చాలా తేలికైంది, కానీ పరమ తండ్రి దగ్గర నుండి దీవెని పొందుకోవడం చాలా కష్టం. మనుషుల్ని త్వరగా మోసపుచ్చవచ్చు, కానీ దేవుణ్ణి నీవు మోసగించలేవు. ఇక్కడ అన్నను మోసగించి దీవెన పొందుకున్నాడు, తండ్రిని మోసగించి దీవెన పొందుకున్నాడు తన ఇంటిలో. ఆ దీవెన పొందుకోవడం చాలా సులభమైంది, చాలా త్వరగా కూడా జరిగిపోయింది. కానీ దేవుని దగ్గర నుండి దీవెనలు పొందుకోవడం అంత సులభం కాదు, అంత తేలిక కాదు, అది చాలా కష్టతరమైంది. ఇంకా చెప్పాలి అంటే మనుషుల దగ్గర నుండి వచ్చేటువంటి దీవెన తాత్కాలికమైంది, దేవుని దగ్గర నుండి వచ్చే దీవెన శాశ్వతమైంది. అందుకనే ఈ శాశ్వతమైన దీవెన కొరకు యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు. అప్పటికీ ఇద్దరు భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, చాలా కావలసినంత సమృద్ధి అయిన ఆస్తి ఉంది. శారీరకమైన దీవెన కాదు, ఇప్పుడు ఆత్మ సంబంధమైన దీవెన కావాలి. దేవుని దీవెన నాకు కావాలి అని పట్టుబట్టినప్పుడు దేవుడు యాకోబుతో అన్నాడు, నీ పేరేమిటి అని. పేరు తెలియక కాదు ప్రభు అడిగింది. అసలు తన యొక్క నిజ స్వరూపాన్ని, నిజ స్థితిని, తన పాప జీవితాన్ని, పాత జీవితాన్ని ఇక్కడ ఒప్పుకుంటాడా లేదా అని దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. దేవుని యొద్ద నుండి దీవెని పొందుకోవడానికి ఉన్న రహస్యం ఇది. అదేమిటంటే దేవుని యొద్ద నుండి మనం దీవెని పొందుకోవాలి అంటే మనము దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవాలి. తరువాత మన హృదయాన్ని, మన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేయాలి. ఎప్పుడైతే మన హృదయమంతా దేవునితో నింపుకుంటామో, ఎప్పుడైతే మన జీవితమంతా దేవుని చేతికి అప్పగించుకుంటామో, అప్పుడు దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడతాడు. చూడండి, అబ్రహాముతో కూడా దేవుడు మాట్లాడతాడు. నీవు లేచి నీ యొక్క తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో అన్నప్పుడు దేవునికి లోబడిన అబ్రహామును, దేవునికి భయపడిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం, దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. నీవే అనేక మందికి దీవెనకరంగా ఉంటావు అని అబ్రహామును దేవుడు అక్కడ మరి దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దీవెన ఛానల్, ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల దగ్గర నుండి దీవెనలు పొందుకోవడం చాలా తేలిక. దేవుని దగ్గర నుండి దీవెను పొందుకోవడానికి యాకోబు ఇంత ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇది స్థిరమైంది, శాశ్వతమైంది. ఆ దీవెన, ఆశీర్వాదం, ఆనందం ఎవరు నీ యొద్ద నుండి తీసివేయలేనటువంటిది. అలాంటిది దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబును దేవుడు అడిగాడు, నీ పేరేమిటి అని. నా పేరు యాకోబు అయ్యా అని చెప్పాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్. నీవు దేవుని చేత దీవించబడిన వ్యక్తివి, కనుక ఈరోజు నుండి నీ పేరు ఇశ్రాయేల్. నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చగలిగిన వాడు నీ దేవుడు. నీ జీవితాన్ని ఒక నూతన మలుపు త్రిప్పగలిగిన వాడు నీ దేవుడు. నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించడానికే ప్రభు ఈ ఛానల్ని ఏర్పాటు చేశాడు. ఈ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు నీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఈ ఛానల్లో అనేక మంది దైవ జనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క వర్తమానాలు ప్రభు నీకు అందిస్తున్నప్పుడు శ్రద్ధగా వినటం ద్వారా, ఆ వాక్యాలను అనుసరించి నడవటం ద్వారా నీవు దీవించబడతా, నీ కుటుంబము దీవించబడుతుంది. ఈ రోజున ఈ దీవెన అనేది దేవుని యొద్ద నుండి వచ్చేది. దీవెన పొందుకోవటానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆయన నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు దీవెనల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకప్పుడు తండ్రి దగ్గర దీవెన పొందుకున్నాడు, అది మనుషులిచ్చే దీవెన. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని దగ్గర నుండి దీవెన పొందుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. అది దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి దీవెన. ఈ దీవెన గొప్పది. దేవుని చేత ఎవరైతే దీవించబడ్డారో వారు ఈ లోకంలో ప్రత్యేకంగానే కనపడతారు. ఈ రోజున నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఈ లోకంలో ప్రత్యేకంగానే ఉంచుతారు. ఆయన నిన్ను తలగా ఉంచుతారు, ఆయన నిన్ను హెచ్చిస్తారు. చూడండి, దేవుని యొక్క దీవెన మనం పొందుకోవడానికి చేయవలసినటువంటి పని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం చదివినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని యొద్ద నుండి, దేవుని సన్నిధిలో నుండి, దేవుని యొక్క కుడి హస్తంలో నుండి ఆ దీవెనలు నీ యొద్దకు రావాలి అంటే, ఆ దీవెనల చేత నీవు నీ కుటుంబము దీవించబడాలి అంటే, అవన్నీ నీకు ప్రాప్తించాలంటే, నీవు చేయవలసిన ఒకే ఒక్క పని ఏమిటనగా, ఆయన మాట నీవు వినాలి. దేవుని మాట నీవు వింటే నీకు అంతా దీవెని. దేవుని మాటని వింటే నీ జీవితంలో అన్ని దీవెనలు. పేతురుతో ఏసయ్య అంటారు, నీ దోణిను లోతునకు నడిపించు అని. ఆ దోణి లోతునకు నడిపించబడిన తర్వాత నీ వల వేయమన్నాడు. వల వేయగానే విస్తారమైన చేపలు వచ్చాయి. రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా పేతురుకు దొరకలేదు. ఎప్పుడైతే దేవుడు ఆ దోణిలోనికి ఎక్కాడో, దేవుని మాట పేతురు ఎప్పుడైతే విన్నాడో, వల పిగిలిపోవునంతగా, దోణిలు నిండిపోవునంతగా, ఇంకా అవి బయటికి తీసుకుని వచ్చి ఒడ్డుకొస్తే పోస్తే విస్తారమైన రాశి అక్కడ ఏర్పడింది. అంటే అంత దీవెన. ఆయన ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టజాలనంతా విస్తారమైన దీవెనలతో ఆశీర్వాదములతో నిన్ను నింపాలి అంటే, నీవు దేవుని మాట వినాలి. దేవుని యొక్క మాట నీ వింటే నీ కుటుంబంలోనూ దీవెన చూస్తావు, నీ ఉద్యోగంలోనూ దీవెన చూస్తావు, నీ వ్యాపారంలోనూ, నీ చేతి పనుల్లో కూడా నీవు దీవెనలు చూడగలుగుతావు. ఈ రోజున అలాంటి దీవెనలు పొందుకోవడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. దీవెన ఇవ్వటానికి కూడా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ దీవెన పొందుకోవాలంటే ఈ ఒక్క పని చేయాలి. అదేమిటనగా, దేవుని మాట నీవు వినాలి. ఆయన మాట విన్నవారు మాత్రమే దీవించబడతారు. ఆయన మాటకు లోబడిన వారిని మాత్రమే ఆయన దీవిస్తారు. చూడండి, ఈ ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 2వ వచనం నుండి ఇంకా మనం క్రిందికి చదువుకుంటూ వెళ్ళినట్లయితే ప్రభు మాట్లాడుతున్నారు. నీవు గనక ఆయన మాట వింటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. అవి ఎలాంటి దీవెనలు, ఎక్కడెక్కడ దీవెనో చూద్దాం. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి. తర్వాత నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడుతుంది. నీకు ఆహార విషయంలో అంతా దీవెనే. యేసు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కొండ ప్రాంతంలో అనేక మంది ప్రజలు దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు. 5,000 మందికి పైగా. 3 రోజులు అయిపోయింది వారికి అన్నపానములు లేకుండా. వారు అలాగే ఉండి దేవుని వాక్యాన్ని వింటుంటే దేవుడు వారి మీద కనికరపడి వారికి భోజనం పెట్టండి అంటే, ఎవరి దగ్గర అంత ఆహార పదార్థాలు లేవు. చిన్నపిల్లవాడు లేచి 5 రొట్టెలు 2 చేపలు వేసే చేతికిస్తే దేవుడు వాటిని విరిచి వాటిని దీవించినప్పుడు అవి అందరికీ వడ్డించగా 5,000 మందికి పైగా భుజించగా ఇంకా 12 గంపలు మిగిలాయి. అంటే ఈ రోజున దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక నీకు అంతా దీవెనే. నీవెక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. నీ ప్రతి ప్రయత్నంలో కూడా నీకు దీవెన. ఇంకా మనం చూసినట్లయితే, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు. అంటే నీవు ఇంట్లోనికి వచ్చేటప్పుడు దీవెనే, ఇంట్లోని బయటికి వెళ్ళేటప్పుడు దీవెనే. నీ ఇల్లే ఒక దీవెన గృహంగా దేవుడు మారుస్తున్నాడు. నీ తలపైన ఆయన దీవెనలు ఉన్నాయి. నీ అడుగు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఆయన 12వ వచనంలోనికి వెళితే, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు
నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనులకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. ఆర్థికంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆర్థికంగా దీవెన, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అప్పులు పాలయ్యో, ఈ రోజున దేవుని దగ్గరికి నీవు వచ్చినప్పుడు, ఆయన నిన్ను దీవించినప్పుడు, ఈ రోజున నీవు ఆర్థికంగా సమృద్ధి కలిగి నీ యొక్క రుణములన్నీ తీరిపోవటమే కాక నీవే ఇతరులకు అప్పిచ్చే వ్యక్తిగా ఉంటావు. ఇంకా క్రింద వచ్చినాళ్ళు అంటున్నాడు, ఆయన నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా మాత్రం ఉంచడు. ఆయన నిన్ను పైవాడుగా ఉంచుతున్నాడు, క్రిందివాడుగా మాత్రం నిన్ను ఉంచడు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నీ తలపైన దేవుని దీవెనలు ఉన్నాయి. అందుకే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావంటే పైవాడిగా దేవుడు నిన్ను ఉంచుతున్నాడు. నిన్ను ఆయన హెచ్చించబోతున్నాడు. ఆయన నిన్ను అనేక జనములకు అప్పిచ్చే వ్యక్తిగా ఆయన నిన్ను చేయబోతున్నాడంటే నీ జీవితంలో అంత దీవెని, దీవెనల వర్షం నీ కుటుంబాన్ని మా యొక్క దీవెనలతో మరి ముంచుతూ ఉంది. దీవెనలతో ఆయన నిన్ను కప్పుతూ ఉన్నాడు. ఈ దీవెన టీవీ ద్వారా, దీవెన ఛానల్ ద్వారా నీకు, నీ కుటుంబానికి, నీ సంతానానికి దీవెనల వర్షాన్ని కృమరించి నిన్ను దీవించడానికి ప్రభు ఇష్టపడి నిరంజన్ గారి ద్వారా ఈ ఛానల్ని స్థాపించి 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించారు. ఇంకా నిరంజన్ గారి కుటుంబాన్ని, ఈ టీవీ యాజమాన్యాన్ని దేవుడు దీవించునగాక. ఇంకా ఈ ఛానల్ చూస్తున్నటువంటి మిమ్మల్ని, ప్రేక్షకులందరినీ దేవుడు ఆశీర్వదించి ఈ ఛానల్ ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలకు విస్తరింపజేసి అనేకులకు దీవెనకరంగా దేవుడు ఈ ఛానల్ని మార్చునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుండవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆనాడు యాకోబు తండ్రిని అన్నను మోసగించి అడ్డదారిలో దీవెనలు పొందుకున్నాడు. ఒక మనిషి దగ్గర దీవెని పొందుకోవడం చాలా సులభతరమైందని యాకోబు సంబరపడ్డాడు. కానీ దేవుని దగ్గర నుండి దీవెని పొందుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనుషుల్ని మోసగించగలం కానీ దేవుని మోసగించలేమని యాకోబు తెలుసుకున్నాడు. ఎబోకు రేపు దగ్గర యాకోబు రాత్రంతా పెనుగులాడి మీ యొద్ద నుండి దీవెన పొందుకున్నాడు. ప్రభువా, దీవించబడిన వ్యక్తిగా ఆ రోజు నుండి యాకోబు మార్చబడ్డాడు. అలాంటి దీవెనలు ఈ కార్యక్రమాన్ని, ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపైన మీరు కృమరించాలి. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించాలి అంటే దేవుని మాట నువ్వు వినాలి అని మీరు మాట్లాడారు. కనుక ఈ రోజున ఈ దీవెన టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ మాట వినేవారుగా, మీకు లోబడేవారుగా, వారి హృదయాలు మీకు సమర్పించుకునేటువంటి వారుగా మీరు సిద్ధపరచండి. నిత్యోపదేశకాండ 28వ అధ్యాయంలో ఇంతవరకు మేము చదివి ఉన్న దీవెనలన్నీ మా ప్రేక్షకులందరిపైన మీరు కృమరించండి. ఈ దీవెనలన్నీ కూడా దీవెన టీవీ పైన, ఈ యొక్క ఛానల్ నడిపిస్తున్నటువంటి యాజమాన్యం పైన మీరు ఉంచండి. ఈ ఛానల్ తలగా ఉంచండి. ఈ ఛానల్ని ఇంకనూ మీరు హెచ్చించండి. అనేకులకు దీవెనకరంగా, మా దేశానికి ఈ ఛానల్ ఒక దీవెనకరంగా మార్చి మీరు వర్ధల్లా చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకునమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ఏసయ్యే నండి.